Pantale. నా కళ రిజల్ట్ ఈరోజు రిజల్ట్ చూస్తా, మా ఊరిని ఎలాగైనా మారుస్తా. చూస్తా రిజల్ట్. రే లక్కీ గారు రిజల్ట్ చూసాం కదరా, ఫోన్ చేద్దామా? మా ఊర్లో ఏంటి ఈరోజు ఫోన్ చేస్తున్నారు, ఏముంది? హలో. హా లక్కీ, హా లక్కీ, రిజల్ట్ చూసాను రా, సాగ్ అయిపోయాను రా బాబోయ్. అయినా మళ్ళీ 2 మార్కులతో పోవడమేట్రా? ఏట్రా బాబు, చాలా బాధగా ఉందిరా, జాబ్ లేదని సూసైడ్ అటెంప్ట్ కట్రా, ఏం చేసుకోకరా. సరేలే, నెక్స్ట్ టైం బాగా ప్రయత్నించు, సరేనా? ఒరే ఆగండి ఆగండి రా, లక్కీ గడికి నేను ఫోన్ చేస్తాను. రఘు ఎలా ఉన్నావురా? ఆ లక్కీ, నా గురించి ఎందుకులే కానీ ఏం చదువుతున్నారా నువ్వు? ఆ రోజు ఏదో తీకేస్తానన్నావు, పొడిచేస్తానన్నావు. ముందు నీ గురించి నువ్వు ఆలోచించరా, దాని తర్వాత ఊరి గురించి ఆలోచిద్ది. కానీ ఏమన్నావురా ఆ రోజు నువ్వు? ఊరి ఇదంతా సరే, కానీ మన ఊరి గురించి మీరు ఒకసారి ఆలోచించారా? రే అన్ని ఊళ్ళు టెక్నాలజీ పరంగా రకరకాల డెవలప్ అవుతుంటే మన కూర ఇలా కూరలు కూడా కూలు చేసుకుని మన మీద ముద్రలు వేస్తున్నారా, మీకు అర్థం కాదు ఇంకా? ఇందువల్ల బలవంతుడు ఇంకా బలంగా అయిపోతున్నాడు రా, మన మీద బక్క చిక్కుపోతున్నాం. ఈ పత్ర నేను మారుస్తానరా, నేను పట్టణకి చదువుకుని ఉద్యోగం సంపాదిస్తారా, మీరు నా తరండిరా, మన ఊరు మనం మారుద్దాం రా, నా తరండిరా. మళ్ళీ పోయిందా? ఆడికి చదువు మీద దృష్టే లేదు, వాడికి మళ్ళీ ఉద్యోగం అంటే రాదు. ఏ వర్మ కారా, నీ కొడుకు పాపం. లక్కీ ఫోన్ చేద్దాం, బాధపడుతానేమో. హలో నాన్న. హలో ఏరా, బాధపడుతున్నావా? అదేం లేదు నాన్న, నాకే చాలా బాధగా ఉందిరా. ఈసారి కూడా మీ అబ్బాయికి ఉద్యోగం రాలేదని ఊళ్ళో ఉందరు అంటున్నారు అనమాట. ఉద్యోగం కోసం ప్రయత్నం మానేసి వచ్చేరా, మన ఊరు మారదరా, మనల్ని చూసి నవ్వుతున్నారా? ఎలా వచ్చారన్న? నేను మారుస్తానని చాలామంది అక్కడ సాధన మొదలుపెట్టారు, వాళ్ళ నమ్మకం కోసమే నేను నిలబడాలన్న. ఎలా వచ్చాను? మనం ఏదైనా సాధించాలనుకుంటే బయట ఎవరికి చెప్పకూడదురా, ఒక చెప్పే మీద మాత్రం మనం పడిపోయిన ప్రతిసారి కూడా పగలబెట్టి నవ్వుకుంటారా జనాలు? లేదన్నా, ఇసరికి ఖచ్చితంగా సాధిస్తానన్నా, ఇసరికి ఖచ్చితంగా అయిపోతున్నా. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయరా, కానీ నాకన్నప్పుడు ఎటువంటి బాధ అనిపించలేదురా, కానీ నీ స్నేహితులు నేను తొలకంగా చూస్తున్నారా. చూడండి నాన్న, ఇసరికి సాధిస్తాను గర్వంగా చెప్పుకోవడానికి మరి కన్నీ సాక్షిగా ఉంటాడన్నా మనకి. సరే నాన్న, బాధపడుకో, చదువుకో, ఉంటానా? సరేనన్నా, నేను ఉంటానైతే.
నా జీవితంలో లక్ అనేది తెలుసు. లక్కీ సరుకులు జాబ్ రాలేదండి కదా. నీ స్థాయిని బట్టి లక్ష్యం నేర్చుకోవాలి కానీ మాలాగా పెద్ద పెద్ద స్థాయిని నేర్చుకోవాలంటే అసలు చెప్పు కదరా, ఏదో తీసిస్తాను కోర్స్ ఇస్తాను ఏమైంది అన్నీ పోయింది. అధికారు మనం నేను చాలా బాగా రాశాను రా, ఎందుకు రాయింది నాకు అర్థం కాదు. ఇప్పటికి 3 సార్లు బెటర్ లక్ నెక్స్ట్ టైం అయింది, ఇంకోసారి రాకపోతే బెటర్ లక్ పోవాలని నేను రోజు చెప్పాను. సరే 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 చదువుకోరా సార్, నేను అపార్ట్మెంట్కి పోతున్నాను. బాయ్. ఏంటట్రా ఇంత బాధగా ఉన్నాడు, ఏం జరిగిందో వెళ్ళి చూద్దాం. రే లక్కీ, రే లక్కీ, ఏం జరిగిందిరా ఇంత బాధగా ఉన్నావు, ఏమైంది? ఎంత ప్రయత్నించినా నా లక్ష్యం చేరలేకపోతున్నాను. లక్ష్యం కోసం చేసిన ఈ ప్రయత్నంలో జీవితం అంటే ఆసక్తే పోయింది. అసలు నేను లక్ష్యం చేరగనలేదని నాకే చాలా భయంగా ఉంది. జీవితంలో ఒక గోల్ అంటూ పెట్టినప్పుడు దాన్ని ఎలాగా సాధించాలో ఆలోచించు. నేను సినిమా చూస్తాను, సినిమా యాంగిల్లో ఆ గోల్ ఎలా సాధిస్తాను నేను చెప్తాను, నువ్వు విను. నీకు ఇష్టమైన హీరో సినిమా తీస్తుందంటే డైరెక్టర్ ముత్తుసిరం తగాలు ఇచ్చేస్తాడు. ఆ హీరో లేట్రా, నీ జీవితానికి నీ కథకి నువ్వే హీరో, నువ్వే హీరో. నీకు జీవిత సత్యం చెప్తాను, నువ్వు విను. నీ జీవితంలో నీకు చదువు చెప్పే టీచర్ గారు ఒక డైరెక్టర్, నీపై డబ్బు పెట్టి నీ తల్లిదండ్రులు ఒక ప్రొడ్యూసర్స్, ఒక నీ క్లాస్ రూమే ఒక సినిమా అనుకో, అలానే కష్టపడు. నువ్వు గురు ఎక్కడున్నారు? ఈరోజు లక్కీ గడ్డి రిజల్ట్ కదా, రండి చూద్దాం రండి. పాత ప్లేసే. సరే సరే నవ్వుకున్నారండి. నిన్నెవరైనా చులకనగా చూసినా తక్కువగా అంచనా వేసిన వాళ్ళకి ఎప్పుడు నోటితో సమాధానం చెప్పొద్దు. నీ విజయమే వాళ్ళ నోర్లు మూయించడానికి నీ వెంట వస్తుంది.